హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ రూఫ్ గార్డెన్. ఈరోజు మా తోటలో ఉన్న దొండకాయలు కోస్తున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఎట్లా ఉన్నాయో. మా దొండపాదు చాలా పైకి ఉందండి, సో స్టూల్ వేసుకొని కోస్తున్నాం అనమాట. పైకి కట్టామన్నమాట మేము. అక్కడ పోల్స్ కొంచెం పై హైట్లో ఉండడం బట్టి మేము ఇది పాదు కూడా పైకి కట్టాల్సి వచ్చింది. సో ఇదండి ఇన్ని కాయలు. ఇంకా పై నుంచి స్టూల్ వేసుకొని ఎవ్రీ టైం కొయ్యాల్సి వస్తుంది నేను. సో ఇంకా చిన్నకి పెడదామా అనుకుంటున్నాను, ఇది కట్టెలతో ఏమైనా పెడదామా అనుకుంటున్నాను. కానీ మాకేంటంటే ఇంకా పోల్స్ ఇట్లా పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదనమాట. ఇట్లా ఇవి ఆల్రెడీ ఐరన్ పోల్స్ ఉన్నాయి, వాటితోనే తీగలు కట్టారు మా హస్బెండ్. సో దాని మీదే పాకిస్తాం. ఎండాకాలంలో ఏంటంటే అండి, వేడిగా ఉంటుంది కదా, ఈ పాదులు క్రీపర్స్ అన్నీ కూడా కొంచెం చచ్చిపోయే ఇది ఉంటుంది అనమాట. కొంచెం దొండపాదులు అంటే కొంచెం స్ట్రాంగ్ అనమాట, అవి చనిపోగానే మిగతా పాదులు లైక్ సొరకాయ, పొట్లకాయ, మళ్ళీ బీరకాయ ఇవి చాలా డెలికేట్ ఉంటాయి, దాని లీవ్స్ తొందరగా చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మీరు ఇట్లా పందిరి వేసుకునేటప్పుడు చెక్క వాడితే వేసుకోవడానికి ట్రై చేయండి. సో దొండపాదు ఏంటంటే కొమ్మతోనే బ్రతుకుతుంది. ఇది కూడా నేను కొమ్మతో పెంచింది అనమాట. చూడండి ఇన్ని కాయలు వచ్చాయి. సో చనిపోవటం అంటూ ఉండదు, అది మీకు రెగ్యులర్గా కాపు వస్తూనే ఉంటుంది. మధ్య మధ్యలో ఎప్పుడైనా పెస్ట్ వస్తే నేను 1 లీటర్ వాటర్కి 5 ml నీమ్ ఆయిల్ పెట్టి వీటి మీద స్ప్రే చేస్తాను, లీవ్స్ మీద స్ప్రే చేస్తే మళ్ళీ అంత పోతుంది. మళ్ళీ ప్రూన్ చేస్తాను అనమాట, కాపు అయిపోగానే ప్రూన్ చేస్తాను. ఇదండి ఇవి మెక్సికన్ సన్ఫ్లవర్స్ అంటారండి, ఎంత బ్యూటిఫుల్గా గుత్తులు గుత్తులుగా వస్తాయన్నమాట. సో పైకి వచ్చినాయి చూడండి, ఎంత పొడుగ్గా అయింది మొక్క. ఇది కూడా కొమ్మతో ఈజీగా పెరుగుతుందండి. సపోర్ట్ కోసం నేను అక్కడక్కడ పెడితే కూడా అది కూడా చిగురులు వచ్చేసి పూలు వస్తూ ఉన్నాయి అనమాట. సో ఇదండి కొన్ని టొమాటోస్ కూడా ఉన్నాయి. సమ్మర్లో మనకి టొమాటోస్ ఎక్కువ రావు. సో ఇప్పుడు కొన్ని టొమాటోస్ ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నాను అనమాట. పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఎట్లుందో. టొమాటోస్ ఇంకా చిన్నది ఉంది. బంతిపూలు అండి, ఇది సీజన్ కదా, బంతిపూలు వస్తూ ఉంటాయి. ఇంకా ఇంకొక 1 month మనకి బంతిపూలు ఇంకా తగ్గిపోతాయి ఎంతైనా ఇంట్లో. అంటే బయట మనకి దుకాణాల్లో దొరికితే కానీ మన ఇంటి దగ్గర దొరకడం అయితే కష్టము. ఏదంటే పుదీనానే దీంట్లో కూడా రెక్టాంగులర్ దాంట్లో వేసాను పుదీనా. ఒక టమాటో ఉంది, అది కూడా కోసాము. బీరపాదు అండి, కాయలు మళ్ళా మొన్ననే కోసాయి కదా, మళ్ళీ కాయలు వస్తున్నాయి. పాలకూర ఇదైతే రెగ్యులర్ వస్తూనే ఉంటుంది మనకి. ఇంకా పండలేదు మల్బెరీస్. ఇక్కడ ఒకటి ఉంది టొమాటో, అది కూడా కోసేద్దాం. మన తోటలో పండు మనము వండుకోవటం ఎంత సంతోషంగా ఉంటుందండి, చాలా ఫ్రెష్గా వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ చాలా బాగా అనిపిస్తుంది. కాకరపాదు అండి, మొన్న 4 కాయలు కోసేసాను, ఇంకా వస్తాయి. సో సమ్మర్లో కొంచెం కూరగాయలు రావడం తక్కువ అండి, తక్కువ వస్తాయి కూరగాయలు మనకి సమ్మర్లో. 2 white brinjal. ఇప్పుడు మళ్ళా పిందులు ఉన్నాయి, పూలు వస్తున్నాయి. ఒకటే మొక్క అండి, వస్తూనే ఉంటాయి కాయలు. ఎట్ ఎ టైం ఒక 3-4 కాయలు వస్తాయి మొక్కకి. ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు ఫుల్గా. మల్బెరీస్ ఇట్లా కొంచెం ఇట్లా ఉన్నప్పుడు, అంటే ఇంకా బ్లాక్గా కాకముందు రెడ్గా ఉన్నప్పుడు కోసేసుకుంటే మీకు, అంటే లేకపోతే పిట్టలు ఉండనివ్వండి, ముందే కోసేసుకోవాలి. ఎడీనియమ్స్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా, చిన్న ప్లాంట్ కానీ పూలు బాగున్నాయి. ఇదంతా ప్రూన్ చేశాను నేను, మల్బెరీ ప్లాంట్ ప్రూన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కాయలు వచ్చేసినాయి. మల్బెరీ అంత ఈజీ ఫ్రూట్ ప్లాంట్స్లో ఈజియెస్ట్ మల్బెరీ అండి. కొమ్మ పెడితే చాలండి మీకు త్రూ అవుట్ ద ఇయర్ కాయలు వస్తాయి మల్బెరీస్కి. మీకు ఎవరికైనా ఒకవేళ కావాలి అంటే కనుక కొమ్మ నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఇస్తాను, కొమ్మ కట్ చేసి ఇస్తాను. బాల్కనీస్లో కూడా పెంచుకోవచ్చు అండి, ఈజీ, ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. వంకాయ ఉందండి, అదిగోండి, కానీ చేత్తో ఇది కొయ్యలేము, సిజర్స్ తీసుకొచ్చి కోస్తాను నేను. మొక్క డ్యామేజ్ అవుతుంది, ఇట్స్ బెటర్ మీరు సిజర్స్తో కొయ్యడమే బెటర్ అనమాట. ఒక టొమాటో ఉంది కింద, ఈ మొక్క తీసేయాలి, ఇంకా ఆల్మోస్ట్ ఎండిపోయినట్టు అయింది. ఇవన్నీ గింజల కోసం వదిలేసానండి వంకాయలు. సో ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చే టైంకి నేను మళ్ళీ ఈ గింజలన్నీ వేస్తాను అనమాట.
కోసేస్తున్నాను, కత్తెరతో కోసేస్తున్నాను అవి రెండు. బెండకాయ, ఈ బెండకాయ కూడా నేను సీడ్ కోసం వదులుదాం అనుకుంటున్నాను. ఇన్ని వచ్చాయండి మొత్తం నా ఈరోజు హార్వెస్ట్ ఇదనమాట. చిక్కుడు పాదు, మొన్న నేను టొమాటోస్ వేసాను గింజలు, లాస్ట్ వీడియోలో చూపించాను, చూసారా మొక్కలు ఎట్లా వచ్చేసాయో టొమాటో మొక్కలు. స్ట్రాబెర్రీ అండి, చిన్నగా ఉంది స్ట్రాబెర్రీ మొక్క. ములక్కాయలు, ఇక్కడ కూడా బంతిపూలు ఉన్నాయి అన్నమాట. మనకి సమ్మర్లో కూరగాయలు రావడమే గ్రేట్ అండి. అసలు ఆ వచ్చిన కూరగాయలు ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అన్ని షేడ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇవి చెర్రీ టొమాటోస్ అండి, రౌండ్వి, మళ్ళీ ఓవెల్ షేప్వి కూడా ఉన్నాయి నా దగ్గర చెర్రీ టొమాటోస్. హోప్ యూ లైక్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ నా వీడియోస్, నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మీకు నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ అండి, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.